Namaste. Telangana Rashtravyaptanga Kurvalsina Varshala Kante Ekkuva Varshalu Kuravadam Dadapuga Godavari Parivaka Prantalanni Munukaku Gurainatundi Visham Andariki Telisinde. Ika Ide Visham Paina Mukhyamantri KCR Cloud Burst Anatundi Oka Kotta Siddhantanni Theramediki Tevadam Jarigindi. Din Paina Vivadaspadamainatundi Vyakhyalu Kuda Chala Mandi Chestunnatundi Paristhiti. Ika Ide Visham Paina Manatho Matladadaniki Pramukha Climate change nipunulu Sai Bhaskar garu maratho paadu unnaru sir mukhyanga asalu cloud burst ani cheppesi mukhyamantri maatladaru adi pakkane edam asalu varshalu kuravadaniki mi pradhana kaaranam em ayyadu idi varsham kuravadaniki especially idi prapancham mottham kuda manam vatavarna maarpulu aitunnayi andulo mukhya kaaranam pollution andulo ee vaayulu greenhouse gases anantamu carbon dioxide gaani methane gaani sulfur oxides gaani nitrogen oxides gaani ఇలాంటి రకరకాల గ్యాసెస్ మూలాన భూమి వేడెక్కింది ఆల్రెడీ ఇంకోటి సముద్రంలో కూడా మార్పులు అవుతున్నాయి ఈ ఒక్క భూమి అంటే భూమి వేడెక్కడము సముద్రంలో కూడా టెంపరేచర్ అది చేంజ్ అయ్యి ఏమవుతుందంటే ఎల్ నినో అనేది ఒకటి ఉంటది ఫినామినా అప్పుడు మన కరువు వస్తుంది తక్కువ వర్షపాతం అవుతుంది అయితే దాన్ని లా నినా అనేది ఇంకో ఫినామినా ఉంటుంది అందులో ఏమవుతుందంటే ఇక్కడ ఎస్పెషల్లీ మనకు వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండే పరిస్థితి అన్నట్టు So, దానిలో భాగంగా మనకి ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అంటే మాన్సూన్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి అని చెప్పడం ఇంట్లో మాన్సూన్స్ మామూలుగా మన కార్తులు ఉంటాయి ఒక పద్ధతి ఉంటది ఈ టైంలో మనం విత్తనం నాటుకోవాలి ఈ టైంలో దాన్ని మనం హార్వెస్ట్ చేయాలి ఒక ఇవన్నీ ట్రెడిషనల్గా ఉండే కానీ ఇప్పుడు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే యావరేజ్ టెంపరేచర్స్ కూడా 1.5 డిగ్రీ అంతకు మించి కూడా చాలా ప్రదేశాల్లో ఆల్రెడీ దాటింది మరి తెలంగాణ లాంటి ప్రాంతం ట్రెడిషనల్గా ఇది సెమీ ఏరిడ్ అంటే అటు ఎడారి కాకుండా ఎడారి కరణ అయిపోతున్న ప్రాంతం మరి క్లైమేట్ చేంజ్లో సడన్ వర్షం వచ్చినప్పుడు మన డ్రైనేజ్ ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా ఉండదు డ్రైనేజ్ అంటే నది పారక ప్రాంతం కానీ అదంతా కూడా మామూలు వర్షపాతానికి తగ్గట్టు ఉంటుంది మరి అందుకంటే ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ నీళ్లు బయటికి పొంగుతాయి సో అట్లనే ఒకప్పుడు మనోళ్ళు ఏమంటుండే డ్యాములు కడితే వరదలు నాపుతాం అంటుండే మరి ఇలా డ్యాములు ఎక్కువ కట్టి కూడా మరి ఇన్ని వరదలు వచ్చినాయి అంటే లాజికల్గా ఒక్కోసారి మనం ఒక అత్యాశ అంటే నీళ్ళని దాపెట్టుకుందాం అని వదలకుండా దాపెట్టి కేరళలో ఫ్లడ్స్ అదే అయింది సడన్గా ఒక రోజులో రిలీజ్ చేస్తే మానవులు చేసే ఫ్లడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అంటే సడన్గా గేట్లు ఎత్తేయడం అనేది కూడా ఒక లాజిక్ లేదు అంటే మనం స్లోగా ఎత్తాలి లేకపోతే దాన్ని ఈసారి ఎంత వర్షపాతం పడబోతున్నది ఇది కరెక్ట్ మన అనాలిసిస్ ఆల్రెడీ మనకు చాలా మోడల్స్ ఉన్నాయి జీసీఎం మోడల్స్ అని అంటాము ఐఎండి వల్ల మోడల్స్ ఉన్నాయి తర్వాత ప్రపంచం మొత్తం దీని మీద చాలా రీసెర్చ్ చేస్తుంది ఐపీసీసీ వాళ్ళు కూడా చెప్తారు క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా ఏమవుతుంది భారతదేశంలో అనేది మరి ఇవన్నీ తెలిసి కూడా మరి ఆ ప్లానింగ్ మనకు ప్రభుత్వాలలో లేకుండా పోయింది ఆ అవగాహన కూడా దాని ఇంప్లిమెంటేషన్ కానీ దానికి తగ్గ రిపోర్ట్స్ కానీ ప్రిపేర్ చేయడం నేను ఆఫ్ఘనిస్తాన్ లాంటి యుద్ధం ఉన్న దేశంలోనే వచ్చే 40 సంవత్సరాలకు వ్యవసాయం ఎట్లుంటుందనే రిపోర్ట్ మొత్తం దేశానికి అదే టీమ్ లీడర్గా నేను చేసి ఇచ్చిన మరి అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టులు మనం చేసినప్పుడు ఇంత ఆలోచన ఉన్నప్పుడు మరి మన దగ్గర కూడా ఇలాంటి వచ్చే 50 ఏళ్లలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది తెలంగాణలో వర్షపాతం కానీ మనకు నిజంగా రిజర్వాయర్లు ఒక దిక్కు శాండ్ మైనింగ్ అవుతుంది ఒక దిక్కు సిల్ట్ అవుతున్నది ఒక దిక్కు డిఫారెస్టేషన్ అవుతుంది అర్బనైజేషన్ ఫాస్టెస్ట్గా అవుతున్నది రైతులు అనేటోళ్ళు కర్ణమార్గ అవుతున్నారు అంటే తెలంగాణలో అంటే వేరే పనులు చేసుకుంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ కూడా ముడిపడి ఉన్నది మరి ఇదంతా కూడా రియల్గా యూజ్ అవుతుందా ఈ దేశానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ మరి ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి అట్లనే తేమ ఎక్కువ పెరిగినా అక్కడ నీళ్లు మనకు ఇప్పుడు ఉన్నాయి అంటే ఉండడం తప్పు కాదు ఉన్న దాంతో కూడా ఇంపాక్ట్స్ ఉంటాయి ఈ వెటబుల్ టెంపరేచర్ అనేది అయితే అంటున్నాము హీట్ వేవ్స్ హయ్యెస్ట్ ఉంటాయి వరదలలో కొట్టుకోపోయేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ వేడితో చనిపోయేటోళ్ళు హయ్యెస్ట్ ఉంటారు కానీ అది ఏ కెమెరాలో జిక్కది పండు ముసలోళ్ళు అక్కడ దక్కనే టప్పటప్ప పోతుంటారు ఇదే కాదు కరోనా కంటే కూడా ఘోరమైన అటు డెంగీ కానీ ఇటు మలేరియా కానీ కలరా కానీ సో ఇలాంటి రకరకాల విషజ్వరాలు నీటి ఆధారంగా వచ్చేటు ఉన్నాయి దాంతో కూడా మిలియన్స్ ఆఫ్ మంది చనిపోతారు అదికు శాండ్ మైనింగ్ ఏడాపినము సో అట్లనే రియల్ ఎస్టేట్ అర్బనైజేషను అంటే మంచి మంచి చెట్లున్నీ కూడా కొట్టేసి రాళ్ళు అవన్నీ రప్పాలు అన్నీ కట్ చేసి ఇప్పుడు కొండలే మఠమాయమవుతున్నాయి మనకి ఈరోజు సో ఇలాంటి ఒక రిసోర్స్ డిప్లీషన్ అంటే ఒకప్పుడు ఉన్న వనరులు అటు బొగ్గు గనులు కూడా అసలు అంత వాడొద్దు మనం అది మిగిల్చి మన ఫ్యూచర్ జనరేషన్కి ఉండాలి ఇప్పుడు పీక్ ఆయిల్ అని వస్తుంది కోల్ పీక్ కూడా వస్తున్నది అంటే మనం ఎక్స్ట్రాక్షన్ కూడా మొత్తం ఖతం చేద్దామన్న కానీ ఉన్నాం కానీ దాంతో దాని యొక్క పర్యవసనాలు కానీ మరి ఇక్కడ ఎకానమీ కానీ ఫ్యూచర్ జనరేషన్స్ కానీ సో హయ్యెస్ట్ మనం చేసే అప్పులు కూడా ఇల్లాజికల్గా ఏదైతే ఉన్నదో ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఇవన్నీ కూడా చాలా ఆలోచించదగ్గ విషయాలు
సో ఇటు క్లైమేట్ చేంజ్ అని ఒకటి, ఇది అన్ని సెక్టర్లు అందరి మీద ప్రభావితం చూపెట్టే అంశము. ఈరోజు యూరోప్లో కూడా హయ్యెస్ట్ హీట్ వేవ్ ఉన్నది, గ్లోబల్ వార్మింగ్లో మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఉన్న రిసెషన్ ఆల్రెడీ కరోనాది ఉన్నది, మరి ఆహార భద్రత కూడా మనకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవన్నీ పరిస్థితులు ఐ థింక్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకొని ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్స్ ఈ పట్ల అవగాహన తర్వాత ఎంపవర్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. క్లౌడ్ బరెస్ట్ అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్, అది నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అని అతను చెప్పినటువంటి మాట. అసలు క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటి, దానికి అవకాశాలు ఉన్నాయా మన తెలంగాణ ప్రాంతం? అది క్లౌడ్ బస్ట్ అనే ఫినామినన్, ఇది ఆల్రెడీ మనం వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒక్కరోజు ఒక గంటల మీకు ఒక 10 సెంటీమీటర్ ఒక ప్రాంతంలో పడి ఉంటే అది కూడా తక్కువ లోకలైజ్డ్ ఏరియాలో పడతాయి క్లౌడ్ బస్ట్ అనేది. మీరు లాయలపల్లని చూసి ఉంటారు, చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు బెలూన్లో నీళ్లు పోసి, సో దానికి ఒకటి మనం గుండుసూతోటి ఇట్లా పొక్క కొడితే ఒక్కటేసారి నీళ్లు పడతాయి. క్లౌడ్ బస్ట్ అనేది సడన్గా అట్లా కొన్ని గంటలల్లో వ్యవధి లోపట్నే మనకి ఎక్కువ నీళ్లు పడే అవకాశం ఉండేది. అది ఏదో గుట్టలున్న ప్రాంతంలో అవుతుంది, లేకపోతే చాలా రేర్ కండిషన్లో వేడి కానీ చల్ల కానీ గాలులు కలిసినప్పుడు. అయినా ఉరుములు మెరుపులు కూడా కనబడాలి క్లౌడ్ బస్ట్ అయ్యేటప్పుడు, మనకి ఏడ కనబడ్డాయి కిమ్లో నింబస్ అని చాలా పెద్ద క్లౌడ్స్ ఉంటాయి, అవన్నీతోటి ఫినామినన్ అవుతుంది. ఇప్పుడు మొన్న అయింది అయితే 100% క్లౌడ్ బస్ట్ కాదు, ఆల్రెడీ సాచురేషన్ అయింది. ఒక దిక్కు వర్షాలు కంటిన్యూస్ పడుతున్నాయి కాబట్టి కాలువలు చెరువులు గుంటలు అన్నీ నిండినయి, ఆల్రెడీ మట్టి కూడా బాగా తడిచున్నది. ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు పడ్డాయని ఎక్కడ పోతాయి, ఆ నదులలో పడి బయటికి రావాల్సిందే కదా. ఆ పరిస్థితిలో మనకు కనబడ్డ ఫినామినన్ అంటే అక్కడ చిన్న ముఖ్యమంత్రి గారికి ఏదో మాటలలో అనేసిరు అట్లా క్లౌడ్ బస్ట్ అనే పదం, కానీ వారు ఇంత డీటెయిల్గా ఆలోచన చేసి ఉండరు. బట్ ఐ థింక్ వారికి సలహాదారులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఐ థింక్ కంటిన్యూస్గా దీని మీద మనము చర్చ చేస్తే, ఐ థింక్ ఈవెన్ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో మరి అప్పుడే అడిగేది ఉండే. అంటే వీళ్ళకు కూడా అవగాహన లేదు, మన ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా వారు చెప్పిందంతా కరెక్టే కదా అని రాసుకొని వచ్చి ఈరోజు మరి డైరెక్టు అందరికీ చెప్తున్నారు, అది చాలా తప్పు. అదే సెకండ్లో క్లౌడ్ బస్ట్ ఎక్కడైంది సార్, క్లౌడ్ బస్ట్ అంటే ఇది కదా బై డెఫినేషన్ అని ఎందుకు అడగలేదు? అంటే దాదాపు మనకు కూడా పౌర సమాజంలో కూడా ఇన్ జనరల్ కూడా యావరేజ్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్ తక్కువగా ఉన్నది. అందుకనే స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది చాలా నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే దాంట్లో చాలా ముఖ్యమైన 8వ మిషన్. ఇది కంపల్సరీ మనము అన్ని పాఠ్యాంశాలు కానీ స్పెషల్ ట్రైనింగ్స్ కానీ ఈవెన్ డిజాస్టర్స్, బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఈరోజు కాబోతున్నాయి, హయ్యెస్ట్ పాపులేషన్ ఈరోజు సఫరింగ్ అవుతున్నది బై ఆల్ రీజన్స్. సో ఇవన్నిట్లో మ్యాన్మేడ్ అండ్ నేచురల్ రెండు కాజెస్ ఉన్నాయి, అందులో క్లైమేట్ చేంజ్ చాలా ముఖ్యము. సో దీనికి ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ రైట్ పాలసీస్ అండ్ డెసిషన్స్, యాక్షన్స్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం. ఎస్, మీకున్నటువంటి అంచనా ప్రకారం ఇది జూలైలో ఉన్నాము మనం, ఇంకా జూలై 20వ తారీఖు వరకు కూడా రాలేదు, ఇప్పుడే దాదాపుగా వాగులు చెరువులు కుంటలు అన్ని నిండిపోయినటువంటి పరిస్థితి, ప్రాజెక్టులు అయితే పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు కూడా మునక చెందినటువంటి పరిస్థితి, ఆగస్టు సెప్టెంబర్ కూడా ఇంకా మాన్సూన్ సీజన్ ఉన్నటువంటి ఈ సమయంలో మీరు క్లైమేట్ ఎక్స్పర్ట్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతున్నాం అంటారు? డెఫినెట్గా ఇంకా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నది, ఓన్లీ బిగినింగ్ మాత్రమే. ఐ థింక్ డెల్యూజ్ అనేది ఐ థింక్ ప్రళయాలని అంటాం ఒకప్పుడు రకరకాలు, ఇది కూడా ఒక రకమైన ప్రళయమే. సో క్లైమేట్ చేంజ్ డైరెక్ట్ మనకు కనబడుతున్నది, ఆ ప్రభావం కనబడుతున్నది, ఇంపాక్ట్ కనబడుతుంది, సఫరింగ్ కనబడుతున్నది. ఐ థింక్ ప్రభుత్వాలు ఇమీడియట్గా పౌర సమాజాన్ని సివిల్ డిఫెన్స్ అని ఉంటుంది కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే ప్రతి గ్రామంలో కూడా అక్కడున్న యువతకు స్పెషల్ ట్రైనింగ్లు ఇవ్వాలి, అంటే అలర్ట్ సిస్టమ్ కాడికించి రెస్క్యూ రిలీఫ్ తర్వాత ఇవన్నీ కూడా రకరకాల ట్రైనింగ్లు ఇచ్చి ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ NDRF వాళ్ళు వస్తారు ఒక బటాలియన్ దిగిర్రు పోలీసు వాళ్ళు పోతుర్రు వీళ్ళందరూ కూడా ఏడ వెహికల్ ఆగుతుందో అన్నీ రిలీఫ్ చేస్తారు. నిజంగా రిమోట్ ఏరియాస్ ఉంటే వాళ్ళని ఎంపవర్ చేయడం చాలా ముఖ్యాంశం, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా బోట్స్ కానీ రకరకాలు ఉంటాయి ఇవన్నీ కూడా అవైలబుల్ చేసి ఆ సివిల్ డిఫెన్స్ మెకానిజం ఒకటి ఉంటుంది, స్పెషల్ ట్రైనింగ్స్ మనం చేయాలి. ఐ థింక్ ఆ కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మన డిస్టిక్ లెవెల్లో కూడా ఉంటుంది, మండల్ లెవెల్లో ఉంటుంది, విలేజ్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. అయితే అవి ఆర్గనైజ్ చేయాలి, ఆ కమిటీస్ని మనం స్ట్రెంగ్తెన్ చేయాలి, ఇది ఒక రకమైన మహా ఉద్యమంగా మనం చేయడము. రెండోది డెఫినెట్గా మనకున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వాటర్ రిలీజెస్ ఏవైతే షెడ్యూల్స్ ఉంటాయో దాన్ని మేనేజ్ చేయాలి. మనకు ఆల్రెడీ అతిగా నీళ్ళు ఉంటే స్లోగా రిలీజ్ ఇప్పుడే చేద్దాం, మనం ఇవి పట్టుకోవాలి మళ్ళీ వర్షం పడుతుందో లేదని చెప్పి మొత్తం దాపెట్టుకొని అట్లనే ఉంటే పెద్ద వర్షం వస్తే మీరు సడన్గా రిలీజ్ చేస్తారు రాత్రి రాత్రి. కేరళలో అట్లనే అయింది, ఫ్లడ్స్ వచ్చినాయి పెద్ద ఫ్లడ్స్, ఎందుకంటే ఈ ఒక అప్పర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అటు మహారాష్ట్ర కానీ కోఆర్డినేషన్ కావాలి, అటు కర్ణాటక కానీ వాళ్ళు అల్మాటి నిందిందాక నీళ్ళు వదలరు, వాళ్ళ ఏంటంటే వాళ్ళ గ్రీడీనెస్ ఉన్నది మనం నీళ్ళు ఎందుకు వదలాలి కిందికి అని చెప్పి. అట్లా కాకుండా ఒక కోఆర్డినేటెడ్గా వీళ్ళు యూజింగ్ ద సైంటిఫిక్ డేటా
ఈ ప్లానింగ్లన్నీ చేసుకుంటే ఎస్పెషల్లీ దిగువ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇలాంటి నష్టాలు కావు. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ప్లానింగే. సో ఇది కాకుండా మనం ఈ గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన ఈ ట్రాఫిక్ కానీ మనం పెట్రోల్ ఇవన్నీ వాడుతున్నాం ఏదైతే ఎక్కువ ఇంధనాలు ఇవన్నీ కూడా ఐ థింక్ ఎక్సెస్ వాడడము ఆ గ్యాసెస్ ఎమిట్ చేయడము ఆ కారకాలను కూడా మనం కర్టైల్ చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మిషన్ సోలార్ మిషన్ ఇట్లా రకరకాల ఆల్టర్నేటివ్ కూడా ఉన్నాయి. మరి వాటిని పెంపొందించుకుంటా ఎట్లయితే ప్లాస్టిక్ అని ఒకటి చెప్పి ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ అజెండా పెట్టుకుర్రో దాన్ని తరిమేయాలని చెప్పి. సో అట్లనే మనం ఇలాంటి క్లైమేట్ చేంజ్ కూడా ఒక స్పెషల్ ఫోకస్డ్ యాక్టివిటీస్ మనం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఇది సాయి భాస్కర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. క్లౌడ్ ఫారెస్ట్కి అయితే తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు లేవు, కానీ ముందు వచ్చేటువంటి ప్రణయం కోసం ఖచ్చితంగా సన్నద్ధం అవలసినటువంటి అవసరం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.